180,000 పేద ప్రజలకు జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుకోవడానికి ఇచ్చే ఖర్చు 180,000 ఆ 180,000 కూడా మొదట బ్యాంకులో ఎవడో లాతల ఎవడో కాదు వాళ్ళు కట్టించుకున్న తర్వాత ప్రభుత్వం ఎప్పుడో ఇస్తది అంటే జగన్న గారు చెప్పే మాటలకి చేసే పనులకి పంతం లేదని చెప్పడానికి ఉదాహరణ జగనన్న కాలనీలో జరుగుతున్నటువంటి పేద ప్రజల ఇల్లు నిర్మాణాలు 180,000 రూపాయలకి ఒక ఇల్లు నిర్మాణం జరిగిద్దాని జగన్ మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం మీరు చెప్పండి మీ ఎమ్మెల్యేలు మీ మంత్రులు ఇదే జగనన్న కాలనీకి భూమి ఎక్వైరీ చేయడం కింద కొన్ని వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని దోచుకున్నటువంటి సంఘటనలు అవన్నీ మీ దృష్టికి వచ్చినా ఎక్కడ వాళ్ళ మీద చర్యలు తీసుకున్నటువంటి పాపాన పోలాలి ఇవాల 180,000 రూపాయలకి మేము మంజూరు చేస్తా ఆప్షన్ బి అసలు ఎత్తిసి ఎవరు కాంట్రాక్టులు ముందుకు రావట్లేదని మీరు 180,000 రూపాయలు దానికి ఇవ్వడం అనేది చాలా దురదృష్టకరం అంటే పేదవాళ్ళంటే అంత చులకనా అని ఈ ప్రభుత్వానికి మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2-బెడ్రూమ్ హౌస్ రాష్ట్రం మొత్తం కూడా కొన్ని లక్షల హౌసులు 90-95% నిర్మాణం పూర్తయ్యి ఇంకో 5-10% పూర్తి చేస్తే పేద ప్రజలకు అందుబాటులోకి వెళ్ళిద్ది మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ పేరు వస్తుందా ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగినటువంటి ఇళ్ల నిర్మాణం అని మీరు దానికి ఆ 5-10% పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురాకుండా ఇది మీ మంత్రులు ఎమ్మెల్యేలు పాపం పేదరికంలో మగ్గుతున్నారు వాళ్ళు ధనవంతులు చేయడానికి ఈ స్కీమ్ పెట్టినట్టు ఉంది తప్ప పేద ప్రజలకి ఇల్లు ఇద్దామనే తలంపుతో పెట్టినట్టు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనబడట్లా అది కనబడితే 180,000 రూపాయలు మంజూరు చేయదు అంటే ఈ ప్రభుత్వం పేదవారికి ఇల్లు నిర్మాణం చేయడానికి కాంట్రాక్టర్లను పిలిస్తే ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లేదంటే ఈ ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకి ఎంత నమ్మకం ఉందో ఒక్కసారి తెలియజేయాలి అంటే ప్రభుత్వంలో ఏ డెవలప్మెంట్ కన్నా ఒక రోడ్డు వేయాలన్నా ఒక ఆఫీస్ కట్టాలన్నా ఇంకోటి ఇంకోటి చేయాలన్నా ప్రభుత్వం సొంతంగా నిర్మించదు కాంట్రాక్టర్లే ముందుకు రావాలి అంటే ఇవాళ ఏ కాంట్రాక్టర్ కూడా ముందుకు రావట్లేదంటే ఈ ప్రభుత్వం మీద కాంట్రాక్టర్లకి నమ్మకం లేదు మీరెప్పుడో నిర్మించి మీరు నిర్మించుకోండి మేము ఇస్తాం అని చెప్పడం అనేది సరైన పద్ధతి కాదు కట్టిస్తే ప్రభుత్వం వెంటనే ఇళ్ల నిర్మాణం పూర్తన చేయాలి లేదా ఒక్కొక్క ఇంటికి 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు ఖర్చు అయింది అదన్నా మీరు మంజూరు చేయాలి మంజూరు చేసిన తర్వాత స్టార్ట్ చేసుకుంటారు కానీ వాళ్ళ అప్పులు తీసుకొచ్చి కట్టుకొని కాంట్రాక్టర్లే మీకు భయపడి ఎవరు రాకపోతే ఎవరు నిర్మాణం చేస్తారు ఎక్కడి నుంచి చేస్తారు ఈ కరోనా కష్టకాలంలో అసలు ఇల్లు నిర్మాణం అనేది పేదవారికి కుదిరే పనేనా చెప్పండి అంటే మీరు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి పబ్లిసిటీ వరకే పనులు ఆచరణలో పనులు లేవు అని చెప్పడంలో స్పష్టంగా తేట తెల్లమవుతుంది ఏ ఈరోజు మన దగ్గరలో ఉన్నటువంటి జక్కంపూడి దాదాపు 18,000 ఇళ్ళు 95% పూర్తయినాయి ఇంకా 5% పనులు మాత్రమే మిగిలినాయి అవి ఎందుకు పూర్తి చేయరు ఎందుకు అంతకుముందు ఎలక్ట్ అయిన వాళ్ళకి ఇవ్వరు దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి అలాగే ప్రతి చోట కూడా ఇక్కడే కాదు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్నో చోట్ల
ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు నిర్మించడం జరిగింది. అవన్నీ ఎందుకు పూర్తి చేయరు మీరు? పూర్తి చేసి ప్రజలకు ఎందుకు ఎవరు? అది ప్రజాధనం. ప్రజాధనాన్ని వృధా చేసే హక్కు అధికారం ఎవరిచ్చారు మీకు? జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ ఎవరు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళు లోపడేస్తున్నారు, ఎవరు ఈ అవినీతిని ప్రశ్నిస్తే లోపడేస్తారు. మంత్రులు ఎమ్మెల్యేలకి అధికారం నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు ఎంత మాట పడితే అంత మాట, ఎవరిని పడితే వాళ్ళని మాట్లాడుతున్నారే, ఎవరిని కంట్రోల్ చేయడం రాదా? లేకపోతే మీరే ప్రోత్సహిస్తున్నారా? చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు, అట్టేసిరమ్మకి అట్టున్నారా? మీరు స్టార్ట్ చేస్తే ఇది కంటిన్యూ అవుతుంది కానీ ఎక్కడ ఆగదు.